ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను నా కృప నీకు చాలును నీ బలహీనతలో నేను నీకు బలమునొసిగి ముందుకు వెళ్ళేలాగా చేస్తానని చెప్పిన మన యేసు ప్రభు యొక్క మాట ఈరోజు మనందరి బలహీనతలోనికి నా కృప మనందరికీ సమృద్ధిగా వచ్చినగాక ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము కష్టములను ఓర్పుతో భరించుట ద్వారా మనకు కలిగే లాభములు మరొకసారి చెప్తున్నానండి కష్టములను ఓర్పుతో భరించుట ద్వారా మనకి కలిగే పరలోక బహుమానం మీద ఈరోజు మనము ధ్యానిస్తాము మనం చాలాసార్లు అనుకుంటాం ప్రభా ఈ కష్టం నా వల్ల కాదు ప్రభా నేను ఎందుకు భరించాలా ప్రభా ఎందుకు నేను భరించాలి కష్టం భరిస్తే మనకేం జరుగుతుంది అది మనకు తెలియదండి మనం కేవలం మనం ఏం చూస్తామంటే ఇప్పుడు పడుతున్న కష్టాన్ని మాత్రమే చూసి చాలా కృంగిపోతాం బాధపడతాం వేదన పడతాం విసుక్కుంటాం కదా చాలా వేదన అనిపించేస్తుంది ఇంత కష్టమా ప్రభా ఇది కష్టమా కానీ మీకు ఒక విషయం ఈరోజు మనం నేర్చుకోవాలి ఈ నీవు పడుతున్న ఈ కష్టము ద్వారా దేవుడు పరలోకంలో నీకు ఒక బహుమానం ఉన్నది నువ్వు పడుతున్న కష్టాన్ని ఓర్పుతోను ఓర్చుకుంటే మనకేం దొరుకుతుందంట పరలోక బహుమానం దొరుకుతుంది ఈరోజు మనం కష్టమును ఓర్పుతో భరించినప్పుడు మనకు దొరికే పరలోక నాలుగు బహుమానాలను గురించి మనము ధ్యానిస్తాము మొదటి బహుమానం ఏం దొరుకుతుందంటే మనకి ఇప్పుడు నిత్య మహిమ దొరుకుతుందంట మనము కష్టమును ఓర్పుతో భరించట ద్వారా వచ్చేటువంటి బహుమానం పరలోక బహుమానం ఏంటి అంటే మొదటిగా మనం చూసినాం నిత్య మహిమ మనకు దొరుకుతుంది కాబట్టి మనం మనసుని నిత్య మహిమ మీద ఉంచుకొని ఇప్పుడు పడుతున్న ఈ కష్టంను మనం దేవునికి ఓర్పుతో భరిస్తే మనకి బహుమానం ఉన్నది కానీ స నేను ఎందుకు భరించాలి ఈ కష్టం నా వల్ల కాదంటాం కానీ పరలోక బహుమానం ఉందని మనం చదువుదాం రెండో కొంత రాసిన లేఖలో నాలుగో అధ్యాయంలో అక్కడ మనం పదిహేడు పద్దెనిమిది వచనాలు ఈ విధంగా మనం చదువుతున్నాము మేము అనుభవిస్తున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము చూసారండి ఏం చెప్తున్నారు తాత్కాలిక కష్టం అంట అంటే నువ్వు అనుభవించే ఈ కష్టం శాశ్వతంగా ఉండదు నువ్వు అనుభవించే ఈ కష్టము ఏదైతే బాధపడుతున్నావు ఈ బాధ కొన్ని రోజులే ఈ రోగం కొన్ని రోజులే కొన్ని రోజుల తర్వాత మనం అందరము చనిపోవాలి పరిలోకానికి వెళ్ళిపోతాము ఇది శాశ్వతం కాదు నీ భర్త పెట్టే కష్టాలు శాశ్వతం కాదు అప్పు సమస్య ద్వారా వచ్చే కష్టాలు శాశ్వతం కాదు రోగం ద్వారా వచ్చే కొన్ని రోజులే ఈ మనం చనిపోతే రోగం ఏం జరుగుతుంది రోగానికి వెళ్ళిపోతుంది దట్స్ ఆల్ సో అంటున్నారు ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే మనము అనుభవించే చిన్న తాత్కాలిక కష్టం అంట చిన్న కష్టం కానీ మనకు ఎట్లా అనిపిస్తుంది అండి చాలా పెద్ద కష్టంగా ఉంటుంది వల్ల కాదు ప్రభాని కృంగిపోతాం కానీ ఇక్కడ పునీత పౌలు గారు ఏమని రాస్తున్నారంటే ఇప్పుడు మనం అనుభవించిన చిన్న తాత్కాలిక కష్టము ఆ కష్టము కంటే అంటే ఏ కష్టమైతే నువ్వు పడుతున్నావు ఆ కష్టము ఎంతయో అధికమైన నిత్య మహిమ నీకు దొరకను ఈ చిన్న కష్టం కన్నా నీకు దొరకబోయే అధిక మహిమ అంట నిత్య మహిమ అధికమైనది నువ్వు పడుతున్న కష్టానికి బహుమానం ఉన్నది లోకంలో ఎవరు బహుమానం ఇవ్వకపోవచ్చు నువ్వు కష్టపడితే ఇంకా నన్ను తిట్టే వాళ్ళే ఉంటారు నీ కష్టాన్ని గుర్తించని వాళ్ళు ఉంటారు కష్టానికి ఏం పను ఏమాత్రం అప్రిషియేషన్ చేయరు కదండి మన ఇంట్లో అయితే ముఖ్యంగా ఇంట్లో ఎంత పని చేసినా ఎవ్వరు మనల్ని ఏం చేయరు ఒప్పుకోరు లేకపోతే మనని ఎవరు మెచ్చుకోరు బహుమానం ఏమి ఇవ్వరు కానీ ఇక్కడ గమనించండి నువ్వు చేసిన చిన్న కష్టం కంట నువ్వు పడుతున్న ఈ కష్టంను ప్రభువు గుర్తించి నీకు పరలోకంలో బహుమానం ఉన్నది కనుక పద్దెనిమిది వచనంలో పునీత పౌలు గారు ఏం రాస్తున్నారంటే అంటే గోచరములకు విషములమైపాక అగోచర విషములపై మీ మనసును కేంద్రీకరించండి దేని మీద కేంద్రీకరించాలండి గోచరముగు అగు విషయములు అంటే గోచరములగు విషయములు అంటే కనిపించే వాటి మీద మీ మనసును పెట్టుకోకండి కానీ దేని మీద మన మనసును పెట్టుకోవాలంట అగోచరములగు విషయములపై మేము మా మనసును కేంద్రీకరిస్తాము అగోచరం అంటే కనపడని విషయములపై ఎందుకు ఈ కనపడేవి కొలది మాత్రమే చదువుతున్నాము గోచరములు కొలది మాత్రమే కానీ అగోచరములు శాశ్వత కాలముగా ఉంటాయి కనుక మీ మనసును శాశ్వత కాలం మీద ఉన్నటువంటి దాని మీద మీ మనసును పెట్టుకోనండి నేను అక్కడ ఉండాలి కనుక నేను బహుమానం పొందుకోవాలి కనుక ఈ లోకంలో నాకు కలిగే కష్టంను ఓర్పుతో మనం భరించాలి ఓర్పుతో భరించినప్పుడు ఏం జరుగుతుందంటే నీకు పరలోకంలో ఒక మహిమ ఉందని మనం చదువుతున్నామండి ఒకటో కురంతి రాసలేకలో రెండో అధ్యాయంలో మనం ఏం చదువుతామంటే నీకు పరలోకంలో ఏ బహుమానం ఉందో నీకు తెలియదు కనుక చూస్తున్న వాటి మీద కాక పరలోకంలో నీకేం దాచిపెట్టారు ఇక్కడ మనం చదువుతున్నాము ఒకటో కొరంతి రెండు తొమ్మిదిలో ఎన్నడును ఎప్పుడును కననిది వినదియో ఎన్నటికైనా సంభవించగలదని ఎవడును భావించనిది దానినే దేవుడు తన ప్రేమించి వారికి సిద్ధమనర్చారు నీకోసం ఏం సిద్ధపరిచారంట చూడండి ఎప్పుడును ఎన్నడను కననది విననదియే నాకు ఎప్పటికైనా సంభవం నేను నిజంగా నాకు ఇంత ఆశీర్వదమా నాకింత దీవెనా నిజంగా నాకేనా అని నువ్వు ఆశ్చర్యపడెప్పుడు విననది కననదియే దేవుడు అంటే తను ప్రేమించి వారికి సిద్ధపరిచి ఉన్నారు అలాంటి బహుమానము పరలోకంలో నీ కోసం సిద్ధపరిచి ఉన్నది కానీ ఎవరు చూపిస్తారంటే మనకు ఆ బహుమానాన్ని ఆత్మ తప్ప మరెవరికి కూడా అది తెలియదు కనుక నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నీ కోసం ఏ బహుమానం పరలోకంలో ఉందో తెలుసుకుంటే అప్పుడు నువ్వేం చేస్తావు మంచి విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడతారు రెండో తిమోతి నాలుగు ఏడులో పౌలుగారు అదే అంటున్నారు నేను మంచి పోరాటం పోరాడు నా విశ్వాసాన్ని నిలుపుకున్నాను ఇప్పుడు నాకు ఏముందంటే జీవ కిరీటం పర్లోక లోకంలో వేచి ఉన్నది నీ కోసం ప్రలోకంలో కిరీటం ఎప్పుడు మనం కష్టాన్ని ఓర్పుతో ఓర్చుకున్నప్పుడు కదండీ కష్టాన్ని మనం ఎప్పుడైతే ఓర్పుతో ఓర్చుకుంటామో దేవుడు నీ కోసం ఏం పెట్ట నిత్యం మహిమ నీకు దొరుకుతుంది దాని మీద మన దృష్టిని పెట్టుకొని చిన్న కష్టమును కొన్ని రోజులే ఈ కష్టం కొన్ని రోజులే ఈ బాధలు కొన్ని రోజులే ఈ రోగాలు కొన్ని రోజులే ఇవన్నీ కూడా దేవా వీటి అన్నిటిని మనం ఎలా ఓర్చుకోవాలో ఓర్పుతో మీరు ఓర్చుకున్నప్పుడు ఓర్పుతో దాన్ని సహించినప్పుడు సహించిన వారికి దేవుడు అండి బహుమానం ఉందంట నువ్వు సహించినప్పుడు నీకు ఆశీర్వాదం ఉంది మనము వాటి మీద ధ్యాస పెట్టినప్పుడు మనం ఏం చేస్తాము చిన్న చిన్న వాటిని భరిస్తామండి అత్తమ్మను భరించలేకపోతాము తోడుకోటల్ని భరించలేకపోతాం భర్తను భరించలేకపోతాం అప్పు సమస్యను భరించలేకపోతాము రోగాన్ని భరించలేకపోతాము కదండి అవమానాలు భరించలేకపోతాం ఇతరుల ఇవన్నీ కూడా నీకు బహుమానమే తీసుకొస్తాయి ఎప్పుడైతే మనము ఏం ఎట్లా భరించాలంట మనము గోచరములకు విషయంలోగా లాగా అంటే పరలోకంలో నీ దృష్టిని పెట్టుకోండి అందుకే మనం చదువుతాము కొలస రాసిన లేఖలో అక్కడ మూడో అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉందండి ఏమని రాయబడి ఉందంటే అక్కడ మనం చూస్తాము కొలస రాసిన లేఖలో మూడో అధ్యాయంలో అక్కడ పునీత పౌల్ గారు మరొక మాట చెప్తారు ఏమంటారంటే మీరు ఏం చెప్పమన్నారు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పర్లోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు పరలోక వస్తములోకి నువ్వు కాంక్షించాలంటే నీ పరుగు పందెం ముగించాలి మీ సిలువను ఎత్తుకొని మీరు నన్ను అనుసరించండి కదా ఎత్తుకొని మీరు అనుసరించినప్పుడు ఏం దొరుకుతుందంట అక్కడ మన మీరు మీ మనసులోనిచ్చిన భూమి పేగల వస్తువుల మీద కాక కొన్ని రోజులుండేటువంటి కష్టాల మీద కాకుండా అచ్చట పరలోకమందు గల వస్తువులపై మీ మనసును లగ్నం చేయండి పరలోకంలో ఏముందని చూసామండి ఇప్పుడు చెప్పాను ఎప్పుడు ఎవరు విననది కననది నీకోసం పెట్టారంట ఎఫిషియల్ రాసిన లేక ఒకటి పద్దెనిమిదిలో కూడా పునీత పావులు గారు ఏమంటున్నారంటే మీ పిలుపు కోసం ఉన్న నిరీక్షణ దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో మీకోసము దేవుడు ఏర్పాటు చేసిన ఆ దీవెనలు ఎంత మహత్తరమైనవో ఎంత మహత్తరమైన దీవెనలు పరలోకంలో ఓర్పుతో కష్టాలను భరించినప్పుడు నీ కోసం ఏమి పరలోకంలో దాచి ఉంచాయో వాటి మీద నువ్వు మనసు నుంచుకున్నప్పుడు అంట ఈ కష్టం చిన్న తాత్కాలిక కష్టమే ఇది చాలా చిన్నదంట కానీ బహుమానం చాలా పెద్దది కనుక దానికోసం మనము పరిగెత్తాలని మనం చూస్తున్నామండి మనం మోషే మోసేని చూద్దాం ముందుగా మోషే చూసినప్పుడు మూష ఏం చేస్తున్నాడు ఎబ్రిల్ల పత్రికలో మనం చదువుతున్నామండి ఎబ్రిల పత్రికలో మనం చదివినప్పుడు మోక్ష ఏం చూస్తున్నాడు గోచరముల వాటి మీద చూడట్లేదు అగోచరం అంటే దేవుడు పరలోకంలో ఏ విధంగా బహుమానం దొరుకుతుందో తన దృష్టిని పెట్టుకొని ఏం చేస్తున్నాడు మనం చదువుతున్నాము ఏబ్రిల్ పత్రిక పదకొండు ఇరవై నాలుగులో విశ్వాసమే మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత ఫరో యొక్క పుత్రుడు అని పిలిపించుకోవడానికి నిరాకరించినట్లు చేసిందంట నాకు రాజ్యం వద్దు రాజు వద్దు నాకు ఏం కావాలంటున్నాడు చూడండి ఇరవై ఐదు వచ్చినాం పాప క్షణికములగు సౌఖ్యము కంటే ఎలాంటి ఏంటండి సౌఖ్యములు పాపపూరితములు రెండవది క్షణికమే కొన్ని రోజులే ఈ ఇండ్లు కొన్ని రోజులే మనం కట్టుకున్న బంగారం కానీ చీరలు కానీ మనకున్న పేరు కొన్ని రోజులే క్షణికమగు ఈ యొక్క సౌఖ్యముల కంటే దేవుని ప్రజలతో పాటు బాధలను అనుభవించుటనే అతడు ఎన్నుకున్నాడంట ప్రజలతో పాటు బాధలు అనుభవించినప్పుడు ఏం జరుగుతుందానికి పర్లో ఇక్కడ చూడండి ఇరవై ఆ రోజనం ఆయుప్తులోని సమస్త ధనరాశుల కంటే క్రీస్తు కొరకు నింద సహించుటయే గొప్ప భాగ్యమని తలంచను ఏసుక్రీస్తు కొరకు నేను చిన్న బాధ నేను నా ప్రజల కోసం నేను వెళ్తానని తన సౌఖ్యమును తన రాజరికాన్ని అన్ని రాజు కదండి రాజు నెక్స్ట్ రాజు అయిన ఫరో తర్వాత మోసేనే రాజు అవుతాడు అన్ని భోగభాగ్యములు సుఖములు మొత్తం కూడా ఏం చేశాడంట వాటిని అన్ని క్షణికములు అనుకున్నాడు ఇవన్నీ వేస్ట్ అని చెప్పి ఏసుక్రీస్తు కొరకు నింద భరించుటకు ఏం చేస్తున్నాడు ముందుకు వెళ్ళి తన ప్రజలతో నిలబడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నామండి కదా రాబోవు బహుమానంపై అతడు చూపు నిలిపాను చూసారా ఏం చేస్తున్నాడు రాబోయే బహుమానము కొరకు ఆయన చూపు దేని మీద ఉందంట దేని మీద ఉండి ఈరోజు ఆ యొక్క సుఖభోగాలని వదిలేశాడు రాజరికాన్ని వదిలేశాడు అన్నీ వదిలేసి ఏసుక్రీస్తు కొరకు పడుటకు తన ప్రజల కోసం మోషే వచ్చాడు ఎందుకు వచ్చాడంటున్నాడు చూడండి అతడు ఏం పెడుతున్నాడంట చూడండి రాబో బహుమానంపై అతడు దృష్టి నిలుపుకొనను ఈరోజు నీవు నేను కూడా పడుతున్న ఈ చిన్న కష్టంలో నీకు రాబోతున్న బహుమానం పైన ఏం పెట్టుకోవాలంటండి నీ దృష్టిని పెట్టుకోవాలి అగోచరములగు విషయములపై మీ దృష్టిని పెట్టుకోనండి ఈ చిన్న కష్టము తాత్కాలికమే కానీ రాబో పోతున్న మహిమతో అది ఎంత మాత్రము పోల్చలేము కనుక కొంచెం ఓర్చుకుంటే నీకు బహుమానం దొరుకుతుంది నువ్వు కొంచెం ఓర్చుకుంటే ఏం దొరుకుతుంది అంట దేవుని దగ్గర మనకు కృప దొరుకుతుంది దేవుని దగ్గర మనకేం దొరుకుతుంది ఆశీర్వాదం దొరుకుతుంది కనుక మనం దేనిపైన పెట్టాలంటే రాబోతున్న ఆ బహుమానం పైన నువ్వు ఉన్నప్పుడు నీ బహుమానం నువ్వు పొందుకుంటావు ఇది కొన్ని రోజుల కోసమే ఈ జీవితం ఈ కొన్ని రోజుల జీవితం కొరకు మనం ఓర్పుతో దేవుడిచ్చినటువంటి చిన్న కష్టాన్ని మనం భరించినప్పుడు మనం దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకుంటాం చిన్న తెరేసమ్మ గురించి మీరు విని ఉండొచ్చు కదండి పునీతురాలు సో ఆమె పెద్ద పెద్ద పనులు ఏం చేయలేదండి ఆమె చిన్న చిన్న పనులు చిన్న చిన్న కష్టాలు ఓర్పుతో భరించేదంట ఆమెకు చాలా జబ్బు కాబట్టి ఆమె ఆస్తమానం ఏదో చెప్తారు సో ఆమె అట్లాంటప్పుడు సద్దన్నాలు సద్ది కూరలు తింటే అది ఇంకా ఎక్కువ అనమాట ఆమెకి అయినప్పటికీ ఆమె కాన్వెంట్లో వాళ్ళు ఏం పెట్టేవాళ్ళు మిగిలిపోయినదే తర్వాత సద్దన్నమే అట్లాంటివన్నీ మాకు పెట్టినప్పుడు కూడా ఏమాత్రము గొనగకుండా ఏం చేసేదంట ప్రభ్వా ఇదిగో నీ కొరకు నేను తింటాను ప్రభ్వా ఇదిగో ప్రభా నాకు కొన్ని ఆత్మలు మీరు ఇవ్వండి ప్రభావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా అది ఆ విధంగా తన ఆమె ఏం చేసేదంటండి ఓర్పుతో దాన్ని తిని దేవునికి చెప్పేదంట ప్రవాణి ప్రేమ కోసం నేను తింటున్నాను ప్రవాణి ఆమె ఆ విధంగా తినప్పుడు ఏం జరిగేదంటండి ఆమెకి ఇంకా అనారోగ్యం వచ్చేదంట అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా అనారోగ్యంలో కూడా ఎప్పుడు కూడా కొనగకుండా ఏం చేసేదంట దేవునికి సమర్పించిందంటండి ఆ విధంగా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనము దేవుని దేవుని పొందుకుంటామని మనం చూస్తున్నాము దేవుని కరుణ కృప మన జీవితంలో వస్తుంది చిన్న చిన్న వాటిని ఓర్చుకుంటే ఈ లోకంలో కనిపిస్తుంది అబ్బా వల్ల కాదు ఎందుకు మనం భరించాలి నేనెందుకు అనుభవించాలి మనం దేవుని కూడా అడుగుతాం ప్రభా నాకేనా ఈ కష్టాలు ప్రభా నాకేనా ఈ రోగాలు ప్రభా నాకేనా అప్పు సమస్య మనం చూస్తామండి ప్రతిదానికి దేవుడు ఏమి ఇస్తారంట ఒక బహుమానమును పడుతున్న కష్టములను ప్రభు ఏం చేస్తాడు చూడని దేవుడు కాదంట ఇప్పుడు పడుతున్న కష్టాలు రాబోతున్న మహిమతో ఎంత మాత్రమునో పోల్చలేనివి కనుక ఈరోజు మనం చిన్న చిన్న కష్టాన్ని మేబి నీ భర్తనుండొచ్చు అత్తమ్మనుండొచ్చు తోడుకోడలను ఉండొచ్చు ఎవరినైతే మనం ఓర్చుకోలేకపోతున్నామో దాన్ని ఓర్చుకొని ఆ కష్టాన్ని పడినప్పుడు దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తారని మనం చూస్తున్నామండి రెండో బహుమానం చూద్దాం మొదటి బహుమానం మనం చూసాము నిత్య మహిమను మనకి మన ఓ కష్టమును ఓర్పుతో భరించినప్పుడు నిత్య మహిమ ఇస్తారు రెండోదిగా మనం చదువుతున్నాము ఏం జరుగుతుందంటే జీవ కిరీటము మనకి లభించును యాకోబు పత్రికలో మనం ఒక మాట చదువుతున్నాము యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండో వచనంలో ఒక మాట రాయబడిందండి చూద్దాం యాకోబు పత్రిక ఒకటి పన్నెండు శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు ఏలైనా పరీక్ష ఎందు అతడు ఉత్తీర్ణడగుటచో అతనికి జీవ కిరీటము ప్రసాదించబడును మన కన్నులు దేని మీద పెట్టుకోవాలంట జీవ కిరీటం మీద శోధన వచ్చిందంట ఆ శోధనని ఎలా అంటున్నారండి సహించువాడు శోధనని సహించి ఏం చేయాలంట ఆ శోధనలో గెలవాలంట నీకు ఒక శోధన వచ్చినప్పుడు ఆ శోధనను పరీక్ష ఎందుకు ఉత్తీర్ణుడైనగినప్పుడు శోధనను గెలిచినప్పుడు నీకు బహుమానం దొరుకును అని మనం చూస్తున్నామండి కదా మరి మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని చూసాము అనేకమైన శోధనలు ఆది కాండం మనం చూసినప్పుడు ముప్పై తొమ్మిదో అధ్యాయంలో అతనికి తన ఫతీఫర్ భార్య ద్వారా శోధన కలుగుతుంది కానీ ఏం చేస్తున్నాడు శోధననైనా లొంగిపోలేదు ఆ శోధనను ఏం చేస్తున్నాడు నాకు ఉద్యోగం లేకపోయినా మంచి నా మనం నా దేవునికి నేను ద్రోహం చేయరని ఉద్యోగం పోగొట్టుకొని చెరసాలకు వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు ఎందుకు ఆయన దృష్టి దేని విధుందంట నువ్వు శోధనను ఓర్పుతో సహించినప్పుడు శోధనకు గురి అయి విశ్వాసం కోల్పోకుండా ఉండ అనేకమైనటువంటి మరి శోధనలు వస్తాయి ఆ శోధనలు మనం పడిపోయి దేవుడిని వదిలేశామా మా విశ్వాసాన్ని కోల్పోయామా మనం దేవునికి దూరంగా పోయామా ఒకవేళ మనం దేవునికి దూరంగా పోయినా దేవుని మన దేవుని మీద మనం గొనిగినా మన మనము ఏం చేసినా ఏం జరుగుతుందండి ఇక్కడ మనం చూస్తున్నాము శోధనకు గురి అయిన విశ్వాసము కోల్పోయిన వ్యక్తి ధన్యుడు అప్పుడేమవుతుంది ఆ విశ్వాసమును కోల్పోకుండా శోధనలో నిలబడిన నీకు జీవ కిరీటం వస్తుందంట అలాగే మనం చూస్తాము కదా యోగు గ్రంథమును మనం చూసినప్పుడు అక్కడ యోగు గ్రంథం ఒకటో అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండులో యోబుకి అనేకమైన కష్టాలు అన్ని కష్టాలు కదా పిల్లల విషయంలో కష్టం వచ్చింది చనిపోయారు ఆస్తి విషయంలో ఉన్న ఆస్తి ఒకటే రోజు వెళ్ళిపోయింది ఒకవేళ నీవు కూడా పెద్ద బిజినెస్ పెట్టి దాంట్లో పెద్ద లాస్ వచ్చేప్పుడు ఏం లేని వాడు ఎలా మనం ఫీల్ అవుతాము అయినా దేవుని ఎందు విశ్వాసం కోల్పోకుండా నువ్వు విశ్వాసమును కలిగి నా దేవుడు మంచి మంచివాడని నోటితో చెప్తారండి ఎప్పుడు నీ ఆస్తి అంతా పోయినా అప్పుడు కూడా చెప్పగలగాలి నా దేవుడు నాతో ఉన్నారు దేవుడు మంచివాడు అని మనం చెప్పగలుగుతామా మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతామా అది అండి ఇక్కడ యోబు అదే చేసి అన్ని పోగొట్టుకున్నాడు యోబు కూడా ఆస్తి పోగొట్టుకున్నాడు పిల్లల్ని పోగొట్టుకున్నాడు తర్వాత తన శరీరంలో రోగం వచ్చేసింది పోనీ ఆస్తి లేదు కనీసం ఆరోగ్యమన్నా ఉంటే పని చేసుకొని బ్రతుకుతామంటారు కదండి కానీ అది కూడా లేకుండా మొత్తం శరీరంలో కూడా అనారోగ్యం ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందండి భరించలేదు కదా భార్య అంటది ఇంకా నువ్వు దే ఆయన శృతిస్తున్నాడంటే దేవుడే ఇచ్చాను దేవుడే తీసుకున్నాను దేవానికి మహిమ కలుగును గాక దేవానికి మహిమ కలుగును గాక నువ్వే పిల్లల్ని ఇచ్చావు నువ్వే తీసుకున్నావు ప్రభా ఆస్తి ఇచ్చింది నువ్వే ప్రభా నువ్వే తీసుకున్నావు దేవా నాకు ఆరోగ్యం నువ్వే ఇచ్చావు ఇప్పుడు నా ఆరోగ్యం నీకే స్థుతి గాక నీకే మహిమ కలుగును గాక అని అలా చెప్తుంటే భార్య ఆశ్చర్యపోయి ఇంకా ఎందుకయ్యా నువ్వు సుతిస్తావు ఇప్పుడైనా దేవుని మీద గొనుగు దేవుణ్ణి శపించు అన్నప్పుడు ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి ఆయన నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుంచి వెలవడి తిని దిగంబరుడుగానే ఇచ్చడి నుంచి వెడలిపోతాను వచ్చినప్పుడు ఏం తీసుకొని రాలేదు ఈ లోకంలో కదా పోయేటప్పుడు కూడా మనతో ఏం తీసుకొని పోము తిమోతి రాసిన లేఖలో కూడా ఉంటుంది అక్కడ పాలుగారు రాస్తారు ఈ లోకంలో కొంచెం మనం ఏం తీసుకొని రాలేదు అలాగే మనం ఏం తీసుకొని పోలేం కనుక మనం తీసుకొని పోయేది ఏంటండి మన మంచితనం ద్వారా దేవుడు మనకి పరలోకంలో కిరీటం మన పరుగు పందెం నువ్వు ముగించి నీతి మంత్రాలుగా ఉన్నప్పుడు దేవుడు మనకి జీవకిరీటాన్ని పొందుతారు ఆయన అంటున్నాడు ఇచ్చడి నుంచి విడలిపోయేదను ప్రభువు ఇచ్చను ప్రభువే తీసుకుని ఆయన నామమునకు మమ్మకు కలుగును గాక చూశారండి దేవుడే ఇచ్చారు దేవుడే తీసుకున్నారు ఆయనే ఇచ్చింది నాది కాదు నా సొంతమంటూ ఏమీ లేదు ఆయనకే మహిమ కలుగును గాక అని చెప్పి ఇరవై రెండవ వచనంలో ఎన్ని దురదృష్టములు వాటిల్లినూ యోబు ఏ పాపమూ కట్టుకొనలేదు దేవుడు అన్యాయము చేశానని పెదవులతో సహితము పలకలేదంటండి ఇది మనము కష్టములలో ఓర్పు ఉన్నందుకు యోబికి దీవెన వస్తుంది మనం కూడా ఒక కష్టం అనుభవించినప్పుడు నీకు దీవెన ఉంది అని చెప్పి ఆ పర్లోక దీవెన మీద మన పరలోక మెప్పు మీద పరలోకంలో నీ కలగబోయే ఆ దీవెన ఆ జీవ కిరీటం మీద మన మనస్సు నుంచుకున్నప్పుడు మన పడుతున్న ఈ కష్టము తాత్కాలిక కష్టము కంటే మనకు అప్పుడు కష్టం కష్టం అనిపించదండి అప్పుడు ఏం చేస్తాము ఓర్పుతో ఓర్చుకుంటాము నా దేవుడు నా పక్షంగా ఉన్నారు ఈ చిన్న కష్టం నాకు ఇచ్చారు దీన్ని నేను ఓర్చుకున్నప్పుడు నాకు పరలోకంలో కిరీటం ఉంది నాకు పరలోకంలో నిత్యమయమ ఉంది కొన్ని రోజులే ఈ కొన్ని రోజులు దానికి నేను ఏం చేయకూడదు గొనగకూడదంట అలాగేం చేయకూడదండి మనం ఆ యొక్క సమస్యను వదిలిపెట్టకూడదంట నువ్వు ఎప్పుడైతే శోధనకు గురి అయ్యి కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా మనం అలాగే ఆ శ్రమలో నువ్వు కొనసాగినప్పుడు వద్ దేవుని వదిలిపెట్టొద్దు మనుషులను వదిలిపెట్టొద్దు ఏది కూడాను వదిలిపెట్టకుండా విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా మనం ముందుకెళ్తే దేవుడు మనకేమిస్తారు చెప్పండి జీవ జీవకిరీటము నీకు దొరుకును కనుక ఈరోజు మనం దేని మీద జీవకిరి మన మనసును పెట్టుకోవాలంటే జీవ కిరీటం నీకు దొరకబోతున్నది దేవుడు నీకు సహాయం చేస్తారు కనుక మన విశ్వాసం దేని మీద ఉండాలి ఈ చిన్న కష్టము ఈ ఊర్పు ఒకరిని మన్నించినందువలన లేకపోతే మనం తగ్గించుకున్నందువలన ఏం జరుగుతుందంట పరలోకంలో మనకి బహుమానం దొరుకుతుంది మూడవ బహుమానం అంటే కష్టమును ఓర్పుతో భరించటం వల్ల కలిగే పరలోక బహుమానం మూడవ పరలోక బహుమానం మొదటి మనం చూసాము నువ్వు కష్టం నోర్చుకుంటే ఏమి ఇస్తారంటే దేవుడు నిత్య మహిమ రెండవది ఏమొస్తుంది శోధనను నువ్వు శోధనలో పాపం చేయకుండా విశ్వాసంగా ఉన్నప్పుడు నీకు జీవ కిరీటం ఉంది జీవ కిరీటం నీ మనసు పెట్టుకోవాలి మూడవ ఆశీర్వాదాన్ని మనము ధ్యానించుదాము ఒకటో పేదరు రెండో అధ్యాయంలో ఇరవయో వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము మంచి చేసియు దానికై బాధను అనుభవించవలసినప్పుడు దానిని మీరు ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మేము ఆశీర్వదించను చూసారండి ఇక్కడ ఏం చెప్తున్నారు మంచి చేసియు దానికై బాధను అనుభవించినప్పుడు మంచి చేసియు మంచి చేసినప్పుడే కట్టిట్లు పడతాయి కదండి మంచి చేసినను ఒకవేళ మంచి చేసి దానికే బాధ అనుభవించవలసినప్పుడు దాన్ని ఓర్పుతో భరించినచో ఏ బాధను మంచి చేసావు కానీ నీకేం జరిగిందండి నిందనే దొరికింది నువ్వు మంచి చేశావు కానీ నిన్నే నిందించారు నువ్వు బాగా చేయలేదన్నారు నిన్ను రకరకాలుగా అవమానించారు రకరకాలుగా నిన్ను చేశారు అయినప్పటికీ దాన్ని అంటే నువ్వు భరించినప్పుడు దానికి ఏముందంటే ఇక్కడ మనం చదువుతున్నాము ఊర్పుతో భరించినచో దేవుడు దానికి మెమ్ము ఆశీర్వదించును ఆశీర్వాదానికి కర్తగా నేను మారుస్తాడు ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలో వస్తుంది ఆశీర్వాదం రావాలంటే మనం ఏం చేయాలంటండి మంచి చేసియు ఇక్కడ మనం చదువుతున్నాము మంచి చేసియు ఒకవేళ మంచి చేసియు దానికై బాధను అనుభవించవలసినప్పుడు దాన్ని ఓర్పుతోనూ భరించినచో మంచి చేస్తే కూడా కదండి అందరూ అంతాకి మంచి చేస్తే ఎవ్వరు అర్థం చేసుకోరు మనం మంచి చేస్తాం భార్యగా కానీ భర్త కూడా అర్థం చేసుకోడు పిల్లలు అర్థం చేసుకోరు అలాగే మనం చూస్తే తోడు కూడా అర్థం చేసుకోదు లేకపోతే ఆఫీస్లో మంచి పనే చేస్తావు నువ్వు కానీ అందరూ ఏం చేస్తారు మంచి చేసినప్పుడే నీ మీద నిందలు పడతాయంటండి అప్పుడు నిందలు పడ్డప్పుడు ఏం చేయాలంటే ఓర్పుతోను దాన్ని భరించినప్పుడు దానికి దేవుడు మీకు దీవెన వసగును ఇంకొంచెం ముందుకు మనం చదివినప్పుడు ఇక్కడ ఏం చదువుతున్నామంటే పంతొమ్మిదవ వచనంలో ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని ఎడల నిష్కపట మనసాక్షి కలిగి దానిని ఓర్పుతో సహించిన ఎడల దేవుని అంగీకారము పొందును చూసారండి ఏమంటున్నాడు అన్యాయముగా శ్రమ పొందుచు నువ్వు ఏం చేయలేక అన్యాయంగా నువ్వు శ్రమిస్తున్నావు అనమాట అన్యాయంగా శ్రమ పొందుచున్నావు నువ్వు 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 చేయని దానికి నువ్వు అన్యాయంగా శ్రమ అనుభవిస్తున్నావు ఏం చేయలేదు కానీ అది నీ మీద పడింది దానికి ఏం చేస్తున్నావు అన్యాయంగా శ్రమ అనుభవిస్తున్నావు అంట ఆ శ్రమనంట దేవుని ఎడల నిష్కపట మనసాక్షి కలిగి దాన్ని ఓర్పుతో సహించిన ఎడల దేవుని అంగీకారం పొందును ఎందుకంటే తప్పు అనర్చి దానికి ప్రతిఫలంగా శిక్షను ఓర్పుతో భరించినచో దాని ఎందు ఏమి గొప్పతనం ఉన్నది తప్పు చేశావు కాబట్టి నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష వచ్చింది అలాంటి శిక్షను ఓర్పుతో నువ్వు భరిస్తే దానికి బహుమానం లేదంట ఎందుకంటే నువ్వు తప్పు చేశావు కానీ ఓర్పుతో భరిస్తున్నావు తప్పు చేసి నువ్వు ఓర్పుతో భరించినప్పుడు దానికి బహుమానం లేదంట కానీ మంచి చేసియు మంచి చేసియు నువ్వు బాధ అనుభవించవలసినప్పుడు దాన్ని ఓర్పుతో నువ్వు సహించినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే దానికి ప్రతిఫలం ఇస్తారంట దానికి ఆశీర్వాదం ఇస్తారంట దానికి అంగీకారం ప్రభు ఇస్తారంట దేవుడి దగ్గర నుంచి నీకు బహుమానం ఉందని మీ యొక్క కన్నులను పర్లోకం మీద పెట్టుకొని ఇప్పుడు పడుతున్న ఈ కష్టములు ఈ వేదనలు ఈ బాధలు ఏదైతే ఉందో మనం మోర్చుకున్నప్పుడు ఒకరిని మన్నించినప్పుడు మనని కీడు చేసిన వారికి మేలు చేయాలంట కదా వాక్యం మనం చదువుతాం కదండి కీడునకు కీడు మీరు దూషణకు దూషణ చేయకండి ఒకటో పేతురు మూడు తొమ్మిదిలో దానికి మాదిరిగా వారిని ఏం చేయాలో మీరు ఆశీర్వదించండి మీరు వాళ్ళని బలపరచండి అది మనం చదువుతున్నామండి కదా అదే మనం చూసినప్పుడు ఇక్కడ మరి దానియుల గ్రంథంలో పదమూడో అధ్యాయంలో మనము సూజన్న అనేటువంటి ఆమె గురించి మనం చదువుతాం సూజన్న కథ అని ఉంటుంది కదా అక్కడ సూజన్న ఏం చూస్తామంటే అక్కడ ఆమె మీద అన్యాయంగా ఒక నింద పడుతుందండి ఆమె వాళ్ళు ఏం చెప్తారంటే ఇద్దరు న్యాయమూర్తులు ఆమె మీద అంటే ఏమంటారు వ్యామోహ తలంపులు కలిగి ఆమెని తమకు లొంగనందుకు ఆమెకి ఏం చేస్తున్నారండి ఆమె మీద లేనిపోని నిందను పెడుతున్నారు ఆమె ఎవరితోనూ ఉన్నట్లుగా వాళ్ళు ఏం చేశారు మేము చూసామని వారు సాక్ష్యం చెప్పారు అందరి ముందు భర్త పిల్లలు అందరి ముందు సాక్ష్యం వచ్చిన మరణశిక్ష విధించబడుతుంది ఎందుకంటే మనం ధర్మశాస్త్ర ప్రకారము అలాంటి పాపం చేసిన వారికి వారు మరణశిక్ష వేస్తారు అలాంటి శిక్ష పడినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది ఆమె మౌనంగా ఉండి పదమూడు అధ్యాయంలో మనం చదువుతాము కన్నీటితో తన గొంతెత్తి ప్రార్థన చేసేది ప్రభా నిర్దోషినైన నాకు ఈ శిక్ష పడవలసిందేనా అని ఆమె ఏం చేస్తుందండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే తప్ప అక్కడ వాళ్ళు అడిగినప్పుడు నువ్వు మాకు లొంగకపోతే మాతో పాపం చేయకపోతే ఏం చేస్తున్నారు ఎవరితో ఉన్నట్టు చెప్తావు నీ పేరు పోతుంది నీ ఇంట్లోంచి గెంటేస్తారని అని చెప్పినప్పుడు కూడా ఏం చేస్తుందండి ఆ కష్టమును అవమానమును మంచి ఆమె మీద అన్యాయంగా నింద మోపినప్పటికీ మంచి చేసిందండి ఆమె మంచి పని కోసం నిలబడినప్పుడు ఏం జరిగింది దేవుడు ఆమె తరపుగా దానియలు లేవనెత్తుతాడు అప్పుడు దానియలు ఆత్మను పొందుకొని చెప్తాడు తప్పు మీరు వేసిన శిక్ష తప్పు నాకు అవకాశం ఇవ్వండి ఇది తప్పు అని నిరూపిస్తానని చెప్పి అప్పుడు దానియలు ఏం చేస్తారంటే ఆమె చేసింది వాళ్ళిద్దరు కూట సాక్ష్యాలు అబద్ధం చెప్పారని నిరూపించి ఆ విధంగా నిరూపించినప్పుడు నాకు శిక్ష నుంచి తప్పించబడుతుంది కాబట్టి మనం రాబోతున్నటువంటి చిన్న కష్టం కొరకు చిన్న అవమానం కలిగినప్పటికీ రాబోతున్నటువంటి మహిమ మీద మనం ఏం చేయాలంటే మన దృష్టిని పెట్టుకున్నప్పుడు మన జీవితంలో దేవుడు కార్యం చేస్తారని చూస్తున్నాం అలాగే మనం చూసినప్పుడు పౌలు శిలాసలు కూడా ఏం చేస్తారండి వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశారు జైల్లో పెట్టారు ఎందుకు జైల్లో పెట్టారు వాళ్ళని మనం చూసినప్పుడు మంచి చేసిన ఏం చేశారు ఒక బాలిక భూత ఆమె ఏం చేస్తుంది సోదె చెప్తుందంట అప్పుడు వీళ్ళ కోపం వాళ్ళు ఏం చేస్తారు పౌలు గారు గద్దిస్తారు ఏ సున్నాములు బిడ్డ వెళ్ళిపోవు అప్పుడు ఆమెకి విడుదల కలిగినప్పుడు ఆ ఏ యజమానైతే ఆ బిడ్డ ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడో సోది చెప్పించి డబ్బు సంపాదించి నష్టమైందని చెప్పి ఏం చేశారండి మంచి చేసినందుకు వాళ్ళని తీసుకెళ్ళి మరి ఎక్కడ పెట్టారు వాళ్ళని జైల్లో పెట్టినట్టుగా పౌలు అసలు ఇద్దరిని జైల్లో పెడతారు అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఆ కష్టంలో వాళ్ళు గొనగక రాబోతున్న మహిమ కోసం వాళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారు కష్టాల మధ్యలో దేవుని స్థుతించి వాళ్ళు ఆరాధించారు దేవానికి కోసం చేశాం కదా ఎన్ని కష్టాలా ఎన్ని దెబ్బలా ఎన్ని అవమానాలని దేవుణ్ణి అడగలేదండి కానీ దానికి బదులుగా వాళ్ళు శుతించినప్పుడు దేవుడు వారికి ఏం చేశారు కిరీటం అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే అక్కడ రెండో క్రంతి ఆరో అధ్యాయంలో మనం చదువుతున్నాము నాలుగో వచనంలో పైగా బాధలను కష్టములను ఇబ్బందులను గొప్ప గొప్ప ఓర్పుతో సహించట ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందును మేము దేవుని సేవకులమని ప్రదర్శించము దేవుని సేవకులని ఎట్లా చెప్తున్నారంటే బాధలను కష్టములను ఇబ్బందులను గొప్ప ఓర్పు ఈరోజు ఆ ఓర్పు మనందరికీ గాక దేవుడే ఆ ఓర్పు మన పరిశుద్ధాత్మ ఫలంలో అది ఉందండి ఓర్పు సహనము కదా పరిశుద్ధాత్మ మనకు ఓర్పును సహనమును ఆయన దయచేస్తారు మనం జీవ కిరీటం పొందుకోవడానికి నిత్యమయమ పొందుకోవడానికి దేవుని అంగీకారం పొందుకోవడానికి మనకి దేవుడు యొక్క ఓర్పును కలగజేస్తారు ప్రతి విషయంలో ఓర్పు ఈరోజు భార్య భర్తలుగా పిల్లల్లో మనకి అందరికీ ఓర్పు వచ్చిన గాక అన్ని కుటుంబాల సమాధానం కలిగి ఉన్నట్టుగా మనం కూడా ప్రార్థన చేసుకుందామండి కాబట్టి ఇక్కడ అంటున్నాడు కేవలం మేము ఓర్పు ద్వారా ఇవన్నీ భరించాము అని చెప్తున్నారు కనుక ఈ రోజు మన జీవితంలో కూడా ఆ ఓర్పు సహనము మనలో ఉండాలని మనం కూడా ప్రార్థించుకుందాం నాలుగోదిగా మనం చూద్దాం మనము కష్టములలో ఓర్పును కలిగి ఉన్నప్పుడు మనకు కలిగే బహుమానం పరలోక బహుమానం అండి మనం ఈరోజు ధ్యానించేది నీ కష్టములను ఓర్పుతో భరించడం ద్వారా నీకు పరలోక బహుమానం ఉంది ఏడుస్తాం ప్రభా ఈ బాధ నేను భరించలేను ఈ కష్టం నేను భరించలేను మళ్ళీ మళ్ళీ నన్నే తిడుతున్నారు నన్నే నిందిస్తున్నారు నేను నన్నే తీసి పక్కన పడేస్తున్నారు దేవా ఎంతకాలం మనం కూడా అడుగుతామండి ఒక్కొక్కసారి కదా కానీ ఇక్కడ చెప్తున్నారు మీరు ఓర్పుతో భరించాలంట ఓర్పుతో భరించినప్పుడు మనకి దేవుడు ఏమిస్తారు పరలోక బహుమానం ఉంది నాలుగోదిగా మనం చదువుతున్నాము నాలుగో బహుమానం ఏంటి అంటే నీతిమంతమైన జీవితం నీకు బహుమానంగా వసగబడుతుంది కష్టము ఓర్పుతో భరించడం ద్వారా ఏమొస్తుందంటండి నీతిమంతమైన జీవితం నీతిమంతులు ఏం చేశారు దేవుణ్ణి దర్శిస్తారు నీతిమంతుల పిల్లలు బిచ్చం ఎత్తుక్కోరు కనుక ఈ కష్టం ద్వారా నీకేమొస్తుంది ఏమొస్తుంది నీతిమంతం మనం చదువుతున్నాము ఏబ్రిల్ పత్రిక పన్నెండు అధ్యాయం పదకొండు వచనంలో చూస్తున్నాము మనము శిక్షించబడినప్పుడు మనకు అది దుఃఖకరముగానే తోచును ఒక శిక్ష నీకు వచ్చినప్పుడు ఒక రోగం వచ్చినప్పుడు ఒక బాధ వచ్చినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది ఒక నింద పడినప్పుడు భరించడం కష్టమే కానీ ఇక్కడ మనం చూస్తున్నాం నీకు శిక్ష ద్వారా ఏం జరుగుద్దంట శిక్షించబడినప్పుడు మనకు దుఃఖకరముగానే తోచును కానీ సంతోషం కాదు కానీ తదనంతరం అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుకుంటారు ఏ బహుమానం వస్తుందంటే నీతిమంతమైన జీవితం నీకు బహుమానముగా వచ్చిన కనుక ఇప్పుడు పడుతున్న ఈ కష్టములలో నీకు ఒక బహుమానం ఉందని పరలోక బహుమానం మీద మన దృష్టి ఎంచుకొని చిన్న చిన్న కష్టాలను మనం మూర్చుకుందామండి అప్పుడు నీకు జీవకిరీటం వస్తుంది నిత్యమయం వచ్చేస్తుంది మూడోదిగా ఆశీర్వాదం వస్తుంది నాలుగోదిగా నీతిమంతమైన జీవితం నీకు వస్తుంది కనుక ఈరోజు మనం చిన్న చిన్న కష్టాలని దేవునికి సమర్పిస్తూ దేవానాకి కష్టంలో సాయం చేయమన్నప్పుడు నీ మనసు పరలోకం మీద ఉన్నప్పుడు పరలోకంలో నీకు బహుమానం ఉంది నువ్వు పడుతున్న కష్టానికి ఓర్చుకుంటే బహుమానం ఈ లోకంలో కాదు పరలోకం మీద మీ మనసులను పెట్టుకొని ఇప్పుడు పడుతున్న కష్టాలను ఓర్పుతో మనం భరించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు కష్టములను ప్రవ ఓర్పుతో భరించట ద్వారా ప్రభా మీరు మాకు ఇచ్చే బహుమానాలన్నిటిని బట్టి మీకు వందనాలు చెప్తూ ఎవరెవరైతే వేదన బాధ గుండా వెళ్తున్నారు కష్టం గుండా వెళ్తున్నారు సహించలేకుండా ఉన్నారు ప్రభా ఈ రోజునైనా అలాంటి వారందరికీ ఆయన తండ్రిని ఓర్పును సహనమును పరిశుద్ధాత్మ ద్వారా దయచేయమని దేవా అలాంటి భరించే కృపను మాకు దయచేయమని ప్రభా పరలోకంలో మేము జీవకిరీటం నిత్యమయమా అయ్యా తండ్రి ప్రభా నీతివంతమైన జీవితం ఆశీర్వదం పొందుకునే విధముగా ఈరోజు మా ముందుకు నడిపించండి ఓర్పు సహనాన్ని పరిశుద్ధాత్మ ఫలముగా మా అందరికీ దయచేయండి భార్య భర్తకు దయచండి పిల్లలకు దయచేయండి కుటుంబాలలో దయచేయండి ఆఫీసులో దయచేయండి పనిచేసే దగ్గర దయచేయండి ప్రతి ఒక్కరు ప్రతి కష్టమును ఓర్పుతో రించే కృప మీ నుంచే మా అందరికీ దొరుకునుగాక ఏసు నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించినగాక కష్టాలలో ఒప్పును కలిగి ఉండండి మీ దృష్టి పర్లోకంలో మీద బహుమానం మీద పెట్టుకోండి ప్రైస్ అలాడు